అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ఒక స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతి వేగంతో నడుపుతారు, దీనివల్ల ప్రమాదం కూడా జరగవచ్చు. మరియు సింహరాశి వారు గొప్ప పనులను వేగవంతం చేస్తారు, సీనియర్లతో సమన్వయం పెరుగుతుంది, నిర్వహణ పనులు పూర్తి చేస్తారు, నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది, సమర్థత మెరుగుపడుతుంది, చర్చలలో ప్రభావవంతంగా ఉంటారు, అందరూ సహకరిస్తారు, మంచి ఆఫర్లు వస్తాయి, గౌరవం పెరుగుతుంది, బహుమానం పొందవచ్చు, మరియు పోటీలో మెరుగ్గా రాణిస్తారు, చర్చల్లో ప్రభావవంతంగా ఉంటారు, వ్యాపారం మెరుగుపడుతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, బంధుత్వాలు బలపడతాయి, ఔన్నత్యాన్ని కాపాడుకుంటారు, అందరిని వెంట తీసుకెళ్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత ఉంటుంది, సకాలంలో అవసరమైన పనులు చేస్తారు, వ్యాపార ఫలితాలు మెరుగవుతాయి, క్రమశిక్షణ పాటిస్తారు, వ్యవస్థ కట్టుబడి ఉంటారు, వివిధ విషయాలలో నిర్లక్ష్యం చూపవద్దు, వ్యాపారం సాధారణంగా ఉంటుంది, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, దినచర్యపై దృష్టి సారి స్తారు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది, తయారీతో కొనసాగుతారు, లక్ష్యంపై నిఘా ఉంచండి, కష్టపడి పని చేయండి, హేతుబద్ధంగా వ్యవహరించండి, ఓపికగా ముందుకు సాగండి. మీదే రాజ్యం. ఇక ప్రేమ స్నేహం విషయంకి వస్తే మనసులో మాట మాట్లాడడంలో తడబాటు ఉంటుంది, సామరస్యంగా ముందుకు సాగుతారు, సూచనలను పరిశీలిస్తారు, ఆత్మీయుల కోసం త్యాగం చేసిన అనుభూతి ఉంటుంది, చర్చ మరియు వివాదాలకు దూరంగా ఉండండి, భావోద్వేగ విషయాల్లో తొందరపాటు చూపవద్దు, మరియు మీ మంచి ప్రవర్తనను కలిగి ఉండండి, శత్రుత్వానికి గురి కావద్దు, మర్యాదగా ఉండండి, ఆరోగ్య నైతికత గురించి చూస్తే సులభంగా ముందుకు సాగండి, ధైర్యాన్ని ఎక్కువగా ఉంచండి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచండి, ముందు విషయాలు బయటపడవచ్చు, త్వరగా నమ్మవద్దు, వాస్తవాలపై పట్టుబట్టండి, మరియు మంచి మంచి వ్యక్తులకు ప్రభావితం కావచ్చు. ఇక నేటి పరిహారం గురించి చూస్తే గౌరీపుత్ర శ్రీ గణేశుని దర్శించండి, ఓం గణ గణపతి నమ అని జపించండి, దానం చేయండి, మరియు ఆకుపచ్చ వస్తువులను దానము చేయండి, క్రమశిక్షణను పాటించండి, సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి, ఆరోగ్య ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది, మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ యొక్క ఆవేశాన్ని పెంపొందించుకోవాలి, మీపై అధికారి గమనించేలోగా మీ పెండింగ్ పనులను పూర్తి చేయాలి, మీరు ఈ రోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలి అనుకుంటారు, కానీ అనుకోని అతిథి ఇంటికి రావటం చేత మీరు ఆ పనులను చేయలేరు, మీ మూడినెస్ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజ్ల ద్వారా చక్కగా మార్చేస్తారు. ఇక చికిత్స గురించి చూస్తే వృద్ధ బ్రాహ్మణులతో మీ ఆహారాన్ని పంచుకోండి, మరియు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. లక్కీ సంఖ్య 53, లక్కీ కలర్ టీల్. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.